हाय टीचर्स अंदर की नमस्कार वेलकम बैक टू अवर चैनल सूर्य स्मार्ट आइडियास नेम मी सूर्यकला मैडम वीडियो लो एपी डीएससी की प्रिपेयर अभ्यर्थु एसजीटी मैं स्कूल असिस्टेंट वार मैथ्स एला प्रिपेयर अव्वाली अने वीडियो चुप्तान वीडियो एंडिंग वर को चूँ वीडियो नेक्स्ट लाइक चेक अलागे मैं चैनल सब्सक्राइब चेसको डेली फॉलो अवि मी फ्रेंड्स की शेयर चेयंडी। अयिते मैथ्स एला प्रिपेर अव्वाली अनेदी ई वीडियोलो पूर्तिगा तेलुसुकुंदाम। मनकि एसजीटी वारिकि मैथ्स 8 मार्क्स वस्तुंदि अदि कंटेंट प्लस मेथडालजी 4 मार्क्स वस्तायि टोटल 12 मार्क्स 24 बिट्स अनेवि उंटायि। अयिते मनकि सिलबस् एंटि नॉन मैथ्स वाळ्ळु एला प्रिपेर अव्वाली मैथ्स वाळ्ळु एला प्रिपेर अव्वाली अनि ई वीडियोलो चेप्तानु। अलागे नॉन मैथ्स वाळ्ळु असलु मैथ्स अंटेने चाला भयपड़ुतू उंटारु असलु डीएससी की मैथ्स अनेदी अंत कष्ट इवर टेट की सिंपल इच्छर डीएससी को लेवल पेतर रिमेनिंग कॉम्पिटेटिव एग्जाम्स तो पोलिस्ते डीएससी की मैथ्स अने चाला सिंपल इतर अभी चला एग्जाम्स रासन वाले सो नॉन मैथ्स वाला मैथ्स वाला असल डीएससी मैथ्स गुरी असल भयपड़ सो सिंपल प्रिपेर अवंडी एक्कुव मार्क्स तेच्चुकोंडी। सो एक्कुव मार्क्स एला तेच्चुकोवाली स्टेप बाय स्टेप एला प्रिपेर अव्वाली अनेदी इप्पुडु चेप्तानु। యాక్చువల్ గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు అది ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కైనా డిఎస్సీ కైనా ఏ దేనికైనా సరే నాన్ మ్యాథ్స్ వాళ్ళు మ్యాథ్స్ చూసి భయపడుతూ ఉంటారు సో డిఎస్సీకి మాత్రం మ్యాథ్స్ చూసి భయపడాల్సిన అవసరం లేదు ఎవరైనా సరే। అయితే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎందుకు ఎక్కువ భయపడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ప్రాక్టీస్ అవుతూ ఉంటారు సో అందుకే వాళ్ళు ఎగ్జామ్లో వాళ్ళు అటెంప్ట్ చేయలేకపోతూ ఉంటారు వాళ్ళకి వచ్చిన ప్రాబ్లమ్స్ని కూడా వాళ్ళు రాంగ్ పెడుతూ ఉంటారు అన్నమాట। अच्छे अला भयपड़कू अलागे मैथ्स बटी पड़ता उ कंटस्त बैहार्टू उठर ना मैथ्स वालू प्रॉब्लम एला वस्तु आंसर्स चाल वरक सम्स टेक्स्ट बुक सम्स चाल मंदिर आंसर्स बटी पड़ता उठर सो अला चयुद्ध दाने वाले मार्क्स अने तक अलागे ना मैथ्स वाल सिंप्लीफिकेशन राे वालू मैथ्स भयपड़ू उ చిన్న చిన్నవే మిస్టేక్ చేస్తూ ఉంటారు ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇవి చిన్న చిన్నవే మిస్టేక్ చేస్తూ ఉంటారు। అలాగే మ్యాథ్స్ వాళ్ళు కూడా మ్యాథ్స్ వాళ్ళు ఎలా తప్పు చేస్తూ ఉంటారు ఎలా మార్కులు కోల్పోతూ ఉంటారంటే వాళ్ళకి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది సింపుల్గానే ఉంటుంది కదా నాకు వచ్చు నేను చేసేయగలను అని కొంతమంది ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉంటారు అందరూ కాదు కొంతమంది అండ్ నెక్స్ట్ సింపులే మ్యాథ్స్ సింపుల్గా ఉంటుంది నేను చేసేయగలుగుతాను అని సింపుల్గా ఉంటుందని అలా ఉంటారు। అలాగే వీళ్ళు ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయరు మ్యాథ్స్ వాళ్ళు డిఎస్సీకి ఎక్కువగా ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోతూ ఉంటారు అలా ఈ ప్రాబ్లం వచ్చి అని చూసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు సో అలా చేయడం వల్ల వాళ్ళకి కూడా మార్కులు అనేవి ఎగ్జామ్లో తక్కువ వస్తాయి। నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా ప్రాక్టీస్ చేస్తేనే వాళ్ళకి వస్తుంది ఎగ్జామ్లో అటెంప్ట్ చేయగలుగుతారు అందుకే అంటారు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని। సో మ్యాథ్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాలి ప్రతి ఒక్కరూ పెన్తో ప్రాక్టీస్ చేస్తేనే పెన్నాను కాదు జస్ట్ చెప్తున్నాను బుక్ మీద పెడితేనే మీరు ప్రాక్టీస్ చేస్తేనే అది మ్యాథ్స్ అనేది వస్తుంది। అయితే ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ప్రాక్టీస్ చేయాలి అలాగే మనకి డిఎస్సీ లో ఎస్జీటీ వారికి మ్యాథ్స్ సిలబస్ ఏంటి ఉంటుందంటే మనకి టెట్ ఎలా ఉంటుందో మ్యాథ్స్ సిలబస్ డిఎస్సీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఇస్ గానే ఉంటుంది। అయితే చూడండి ఫస్ట్ సంఖ్య వ్యవస్థ నెంబర్ సిస్టం అలాగే నెక్స్ట్ అంకగణితం నెక్స్ట్ బీజగణితం రేఖాగణితం క్షేత్రగణితం దత్తాంశ నిర్వహణ ఈ టాపిక్స్ అనేవి మనకి ఉంటాయి। అయితే ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలి అసలు ఏం స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మనకి మ్యాథ్స్లో బేసిక్స్ అనేవి రావాలి బేసిక్స్ టేబుల్స్ 20 టేబుల్స్ పక్క ఎవరికైనా రావాలి సో టేబుల్స్ అనేది మనం నేర్చుకోవాలి చిన్నప్పుడు ఎప్పుడో నేర్చుకుంటూ ఉంటాము సో ఇప్పుడు కూడా మనం సిగ్గుపడకుండా టేబుల్స్ ఏంటి ఇప్పుడు నేర్చుకోవడం ఏంటి అని మీరు సిగ్గుపడొద్దు జస్ట్ మనకి మార్కులు కావాలంటే ఎంత దయం నేర్చుకోవాలి నేర్చుకోవడంలో తప్పు లేదు సో టేబుల్స్ అనేవి నేర్చుకోవాలి అలాగే స్క్వేర్స్ 20 స్క్వేర్స్ నేర్చుకోవాలి కొన్ని కొన్ని ఇంపార్టెంట్ స్క్వేర్స్ కూడా ఉంటాయి 36 56 ఇలాంటి స్క్వేర్స్ కూడా ఉంటాయన్నమాట వాటి నెంబర్స్ని మనం బైహార్ట్ చేసామనుకోండి అది వచ్చేటప్పుడు మనకి వెంటనే ఆన్సర్ పెట్టడానికి మనకు అవకాశం ఉంటుంది సో స్క్వేర్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్వి 20 వరకు పక్కా 30 వరకు నేర్చుకోండి కొన్ని ఇంపార్టెంట్ స్క్వేర్స్ మనకు రిపీటెడ్ అయ్యేవి నేర్చుకోండి అలాగే క్యూబ్స్ అలాగే సింప్లిఫికేషన్ అనేది బాగా చేస్తూ ఉండాలి ప్రాబ్లం చేసినప్పుడే మనం ప్రతిసారి ఒకసారి చేసి వదిలేకుండా ప్రతిసారి చేసిన ప్రాక్టీస్ చేసిన ప్రతిసారి కూడా సింప్లిఫికేషన్ లాస్ట్ వరకు చేయాలన్నమాట ఫస్ట్ వచ్చేసింది కదా అని అలా అక్కడితో ఆపేయద్దు ప్రతిదీ మనకి సింప్లిఫికేషన్ వల్లే రాంగ్ అవుతుంది ప్లస్ మైనస్ ఇంటూ వల్ల డివైడెడ్ బై వల్ల ఈ
చిన్నవే ఇది వచ్చి కదా అని వెళ్ళిపోతూ ఉంటారు, అక్కడ స్టాప్ చేస్తూ ఉంటారు. సో డిఎస్సిలో ఎగ్జామ్ హాల్లో మనకి ఇవి చిన్న చిన్నవే తప్పు పెడుతూ ఉంటాం. లాస్ట్లో మైనస్ దగ్గర ప్లస్ చేస్తూ ఉంటాం, ప్లస్ దగ్గర మైనస్ చేస్తూ ఉంటాం. అవి చేసేటప్పుడు కూడా కొన్ని అప్పు తెచ్చుకోవడం ఇలా మైనస్లో ఇవన్నీ ఉంటాయి కదా, సో అవి కూడా కొంతమందికి రాని వాళ్ళు ఉంటారు. సో చాలామంది అవి కూడా బాగా నేర్చుకోవాలి. లాస్ట్ వరకు ప్రాబ్లం అనేది ఆన్సర్ వచ్చినంత వరకు మనం ప్రాక్టీస్ చేసినప్పుడు అవి చేస్తూ ఉండాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వైజ్ మనకి ఈ టాపిక్స్ అన్నీ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్ వైజ్ మనము నోట్స్ కానీ వీడియోస్ కానీ మనకి మీరు ఆల్రెడీ చాలామంది కోచింగ్ సెంటర్స్కి వెళ్ళే ఉంటారు, మీరు అక్కడ నోట్స్ రాసుకునే ఉంటారు కదా. సో నోట్స్లో ముందు టాపిక్ వైజ్ ఈ టాపిక్ వైజ్ నోట్స్ అనేది ప్రాక్టీస్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్, థర్డ్ టాపిక్ ఈ టాపిక్స్ వైజ్ మనకి ఎక్కడైనా చెప్పుంటారు. సో అవి నేర్చుకోవాలన్నమాట. అలాగే వీడియోస్ కొంతమంది ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు లేదంటే యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటారు. సో ఈ టాపిక్స్ మనం టాపిక్ వైజ్ చెక్ చేసి అవి నేర్చుకోవడం జరగాలి. సో నేర్చుకుంటే నేను మ్యాథ్స్ నేర్చుకోవడంలో ఒక మెథడ్ చెప్తున్నాను, ఇది ఒక మెథడ్ అనమాట. ఫస్ట్ రిమైనింగ్ ఇంకా 2 మెథడ్స్ ఉన్నాయి, అది ఎలా కూడా చెప్తాను తర్వాత ఎండింగ్లో. సో ఇదొక ఫస్ట్ మెథడ్, నేను ఫాలో అయిన మెథడ్ మీకు చెప్తున్నాను. ఎక్కువ మార్క్స్ వస్తాయి ఖచ్చితంగా. మనం ఎప్పుడైనా సరే మ్యాథ్స్ అయినా సరే ఏదైనా సరే మనం టాపిక్ వైజ్ నేర్చుకోవాలి. ఎందుకంటే టాపిక్ వైజ్ నేర్చుకుంటే ఆ టాపిక్ యొక్క బేసిక్స్, ఆ టాపిక్ యొక్క సూత్రాలు అన్నీ ఒక దగ్గర ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న డిఫరెన్స్తో ఒక్కొక్క ప్రాబ్లం కూడా మనకి ఉంటుంది. సో అక్కడే అన్నీ నేర్చుకుంటే మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా చేయగలుగుతాం అన్నమాట. దాని గురించి పూర్తిగా మనం నేర్చుకుంటూ ఉంటాం. అయితే మ్యాథ్స్కి నాన్ మ్యాథ్స్ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు చాలామంది కోచింగ్ సెంటర్ తీసుకునే ఉంటారు, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటారు. కానీ ఇప్పుడు ఆ నోట్స్ తీస్తే చాలామందికి అర్థం అవ్వకపోవచ్చు, మళ్ళీ ఇప్పుడు ఏదైనా క్లాసెస్ కావాలి లేదంటే ఇప్పుడు మళ్ళీ మ్యాథ్స్ చెప్పేవాళ్ళు, బాగా చెప్పేవాళ్ళు ఎవరు ఉంటారు అని చాలామందికి సెట్ చేస్తూ ఉన్నారు చాలామంది. అయితే నేను సెట్ చేసిన విషయం ఏంటి అంటే నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అని యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, నరేష్ సారు విజయనగరం, నాకు తెలిసిన సార్, బాగా తెలిసిన సారు. సో నేను కూడా యూట్యూబ్లో అప్పుడప్పుడు మ్యాథ్స్ సమ్స్ కోసం చూస్తూ ఉంటాను. సో మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని నేను ఇప్పుడు ఇది చెప్తున్నాను. నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అని యూట్యూబ్ ఛానల్ ఒకసారి సెర్చ్ చేయండి. ఆయన మన జరిగిన టెట్ పేపర్స్ ఉన్నాయి కదా, అందులోని బిట్స్ అనేవి ఏ రోజు ప్రతిరోజు ప్రాబ్లమ్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఆయనకి ఒక యాప్ ఉంది, నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్ కూడా ఉంది. అందులో ఏంటంటే ఈ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టాపిక్స్లో ప్రతి టాపిక్ నుండి టెక్స్ట్ బుక్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఈ టాపిక్లో ఈ టాపిక్ నుంచి టెక్స్ట్ బుక్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఉన్న సంఖ్యా వ్యవస్థ నెంబర్ సిస్టమ్ అనే టాపిక్లో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్నీ ఒక దగ్గర క్వశ్చన్, దాని కింద ఆన్సరు, అలా మొత్తం ఈ టాపిక్ అంతా ఒక పీడిఎఫ్, అలాగే అంకగణితం అంతా ఒక పీడిఎఫ్, టెక్స్ట్ బుక్లో ప్రాబ్లమ్స్ విత్ ఆన్సర్స్, అలాగే బీజగణితం, ఈ ప్రతి టాపిక్ నుంచి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అనేవి పీడిఎఫ్ చేయడం జరిగింది. ఈ నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్లో ఉంటుంది, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ సమ్స్ అన్నీ చూడొచ్చు అన్నమాట. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నీ విత్ ఆన్సర్స్ ఒక దగ్గరే ఉంటాయి, ఫ్రీగా ఉంటుంది. సో మీరు అది డౌన్లోడ్ చేసుకొని ఇవన్నీ పీడిఎఫ్ చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది, మనకి రివిజన్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్లాసెస్ కావాలన్నా సరే ఆ యాప్లో మీరు ఒకసారి చూసుకోండి. మెయిన్ ముందు యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ చూసి మీకు క్లాసెస్ అర్థమైతే అప్పుడు యాప్ చూసుకోండి. ఒకవేళ వీడియోస్ చూడకపోయినా సరే నరేష్ మ్యాథ్స్ క్లాసెస్ అనే యాప్లోని మనకి ఈ ప్రతి టాపిక్ నుంచి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నీ విత్ ఆన్సర్స్తో మనకి ఫ్రీగా పీడిఎఫ్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అవి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ప్రాక్టీస్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, మ్యాథ్స్ వారికి నాన్ మ్యాథ్స్ వారికి ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను అనుకుంటున్నాను. సో అందుకనే ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు మనకి ఎప్పుడైనా చెప్పాను కదా మనం టాపిక్ వైజ్ నేర్చుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే. సో టాపిక్ వైజ్ నేర్చుకున్న తర్వాత, ఎందుకంటే అవన్నీ ఒక దగ్గరే ఉంటాయి, ఈ టాపిక్ సంబంధించిన సూత్రాలు అన్నీ ఒక దగ్గరే ఉంటాయి. సో అందుకనే మనం ఎప్పుడైనా టాపిక్ గురించి మొత్తం నేర్చుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి అంటే తర్వాత టెక్స్ట్ బుక్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ప్రతి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి. మనం టాపిక్ వైజ్ అంతా నేర్చేసుకుంటాం, ఈ టాపిక్లో ఉన్న సూత్రాలు, ఆ టాపిక్లో ఉన్న బేసిక్స్, ప్రాబ్లమ్స్ అన్నీ ఒక దగ్గర నేర్చుకున్న తర్వాత మనం అప్పుడు టెక్స్ట్ బుక్స్ అనేది ఓపెన్ చేయాలి. టెక్స్ట్ బుక్ థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతిదీ టాపిక్ వైజ్ చేసినా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆల్రెడీ టాపిక్స్ నేర్చేసుకున్నాం కాబట్టి డైలీ ఇంకా రెగ్యులర్గా టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్గా ఓపెన్ చేసి థర్డ్ క్లాస్లో ప్రతి నుంచి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎలా చేయాలి అలా
టెన్త్ క్లాస్ వరకు మెయిన్ మనకి సిక్స్త్ క్లాస్ నుంచి బాగా ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, చిన్న చిన్నవి ఉంటాయి. సో మనకి ఎక్కడంటే సిక్స్త్ నుంచి బాగా ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో సిక్స్త్లో కూడా మనం అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలన్నమాట. టెక్స్ట్ బుక్లో ఏం ప్రాబ్లమ్స్ ఇచ్చారు, ఉదాహరణలు ఏమి ఇచ్చారు, ఇవి చేయండి, ప్రయత్నించండి, అవన్నీ కూడా ఈ యాప్లో ఉంటాయి, ఒకసారి చూడండి మీరు. అయితే మనం అప్పుడు టెక్స్ట్ బుక్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. మనం టాపిక్ వైజ్ నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్ జస్ట్ ప్రాక్టీస్ లాగా ఉండాలన్నమాట. మనం టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసిన తర్వాత నేర్చుకుంటాము అంటే చాలా టైం టేకన్ అనమాట. సో మనం టాపిక్ వైజ్ నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్ జస్ట్ ప్రాక్టీస్ కోసం, రివిజన్ కోసం ఇవనేవి వాడాలి టెక్స్ట్ బుక్స్. సో మనకి డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ని డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ని. మనకి టెట్కి డిఎస్సికి చిన్న డిఫరెన్స్ ఉంటుందన్నమాట మ్యాథ్స్. ఏంటంటే టెట్లో మనకి డైరెక్ట్గా ప్రాబ్లం ఉంటుంది, డిఎస్సిలో కొంచెం మెథడ్ కొంచెం మారుతుంది. ఏంటి అంటే ప్రాబ్లమేటిక్ మారుతుంది, కొంచెం లెవెల్ పెంచుతారన్నమాట. టెట్లో ఫర్ ఎగ్జాంపుల్ వృత్త వ్యాసార్థం ఇచ్చి వృత్త వైశాల్యం కట్టమంటారు, లేకపోతే వృత్త పరిధి ఇమ్మంటారు, అది కట్టమంటారు. అప్పుడు మనం ఆర్ వాల్యూని ప్రతిక్షేపించి ఆన్సర్ చేసేయచ్చు. సో కానీ మనకి డిఎస్సిలో ఎలా ఉంటుందంటే వృత్తానికి లేదా చతురస్రానికి, వృత్తానికి దీర్ఘ చతురస్రానికి లేదా వృత్తానికి అర్ధవృత్తానికి లింక్ చేస్తూ మనకి అప్లికేషన్ మెథడ్లో డిఎస్సి ప్రాబ్లమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలానే మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం మనం ప్రాక్టీస్ చేస్తే మనకి చక్కగా వచ్చేస్తాయి. మనకి మెయిన్ సూత్రాలు అన్నీ రాసుకోవాలి ఒక దగ్గర. అలాగే ఏపీ తెలంగాణ టెట్ డిఎస్సి చాలా పేపర్స్ మన ప్రీవియస్వి ఉన్నాయి, ఏపీవైనా తెలంగాణవైనా ఏవైనా. తెలంగాణ కూడా మనకి మ్యాథ్స్ అంటే ఎక్కడైనా మ్యాథ్సే, మనకి ఎప్పుడు ఎక్కడ ఏ ప్రాబ్లం కనిపించినా అది మనం సాల్వ్ చేసేగలిగేట్లు ఉండాలన్నమాట. ఆ మ్యాథ్స్ ప్రాబ్లం చూసి భయపడకూడదు, అది తెలంగాణ పేపర్ అయినా ఏపీ పేపర్ అయినా సరే మనకి ప్రాబ్లం కనిపించిందంటే మనం చేయడానికి ట్రై చేయాలి అంతేకాని ప్రాబ్లం చూసి భయపడకూడదు. అలా భయపడితే మనకి ఎప్పటికీ మనకి ప్రాబ్లమ్స్ అనేవి చేయడం రాదన్నమాట. సో మీరు ఈ ప్రీవియస్ టెట్ పేపర్స్, డిఎస్సి పేపర్స్, నెంబర్ ఆఫ్ పేపర్స్ ఉంటే ప్రీవియస్, అవన్నీ వీడియోస్లో కూడా చాలామంది చేసే ఉంటారు, అవన్నీ ఒకసారి చూడండి. ఆ ప్రాబ్లమ్స్ ఎలా వచ్చాయి, మనం ఎలా ఆన్సర్ చేయగలుగుతున్నామా లేదా, ప్రాక్టీస్ చేసిన తర్వాత అయినా చూడొచ్చు, ప్రాక్టీస్ చేయకముందు అయినా ఎలా ఇస్తున్నారు అనేది కూడా చూడొచ్చు అన్నమాట. సో డైలీ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ప్రతి టాపిక్ నుంచి ప్రాక్టీస్ చేయొచ్చు, అలాగే ప్రీవియస్ బిట్స్ కూడా ప్రాక్టీస్ చేయడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏదైనా ప్రాక్టీస్ చేయాలంతే. అండ్ నెక్స్ట్ మనకి డిఎస్సిలో కానీ టెట్లో కానీ మనకి పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ ఫస్ట్ సమ్స్ ఎలా ఉంటాయి, కొన్ని అంటే కొన్ని ఫార్ములా బేస్డ్ ఉంటాయి అన్నమాట. ఫార్ములా తెలిస్తే మనం క్వశ్చన్ పెట్టగలుగుతాం, కాబట్టి ఫార్ములాస్ అనేవి ఖచ్చితంగా నేర్చుకోవాలి. అవన్నీ టాపిక్ వైజ్ మనం ఒక దగ్గర రాసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఆప్షన్స్ బేస్డ్, కొన్ని ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ పెట్టచ్చు అన్నమాట. సో అలా ఉంటుంది. అలాగే కొన్ని లాజిక్గా ఉంటాయి, కొన్ని అదర్ కాంపిటేటివ్కి అయితే ఎక్కువ లాజిక్ ఉంటుంది, కానీ డిఎస్సికి ఎక్కువ లాజిక్ ఇవ్వరు. జస్ట్ కొన్ని టెక్స్ట్ బుక్స్లో మనకి మెదడు మీద అని ఇస్తారు కదా, సో అలాంటివి లాజికల్ క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు. అలాగే కొన్ని థీరీ ఉంటాయి అన్నమాట. ఆ థీరీ టాపిక్స్ ఏంటి అంటే థీరీ పార్ట్ మీద బిట్స్ ఏ విధంగా వస్తాయంటే గణిత శాస్త్రవేత్తలు మెయిన్ మనకి టెక్స్ట్ బుక్లో థర్డ్ క్లాస్ నుంచి మనకి టెక్స్ట్ బుక్లో కొన్ని ఉంటాయి శాస్త్రవేత్తల గురించి ఉంటుందన్నమాట. రామానుజన్ గురించి, శకుంతల గురించి, అలాగే ఇంకా కాప్రేకర్ స్థిరాంకం ఏంటి, ఇలాంటి బిట్స్ అనేది థీరీ పార్ట్ ఇస్తారన్నమాట. సో అన్ని ప్రాబ్లమేటిక్ ఉండవు, అన్ని ఫార్ములా బేస్డ్ అనేవి ఉండవు, కొన్ని ఈ విధంగా కూడా ఉంటాయి. కాబట్టి కొన్ని సింపుల్గానే ఉంటాయి, కొన్ని మాత్రమే కొంచెం ఆలోచించేవిగా ఉంటాయి అన్నమాట. సో అన్ని సూత్రాలు కూడా మీరు బైహార్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చెప్పాను కదా కొన్ని థీరీ గణిత శాస్త్రవేత్తలు వీరందరి గురించి చిన్న బుక్ పెట్టుకొని ఆ సూత్రాలన్నీ రాసుకున్నారంటే ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు బాగా ఉపయోగపడుతుంది రివిజన్కి. సో నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఈ ఫార్ములాస్ అన్నీ తెలిస్తేనే మాత్రమే కొన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయగలుగుతాము. అలాగే కొన్ని ఫార్ములా బేస్డ్ అయినప్పటికీ కూడా కొన్ని క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ చదివి ఒక స్టెప్ వేయాల్సి ఉంటుందన్నమాట. ఆ స్టెప్ వేసిన తర్వాతే మనం దాన్ని సింప్లిఫై చేయాలి. సో అది కొంచెం మన ప్రాక్టీస్ వల్ల అదే మనకి బాగా వస్తాయన్నమాట, ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. అలాగే మీకు ఈ యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది,
ఈసారి యూట్యూబ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఒకసారి ఇవి ఫ్రీ కాబట్టి మీరు ఒకసారి చూడండి, మీకు బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి సమాచారం మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మీరు ఒక్కరికి కాకుండా మీ ఒక్కరికైనా షేర్ చేయడం వల్ల వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. అన్ని ప్రాబ్లమ్స్ ఒక దగ్గరే ఉంటాయి. టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ టెక్స్ట్ బుక్ లేని వారికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆ టెక్స్ట్ బుక్ ప్రాబ్లమ్స్ అన్నీ టాపిక్ వైజ్ ఒక దగ్గర ఉంటాయి, ఆన్సర్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు ప్రాక్టీస్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఆ యాప్ లింక్ కానీ యూట్యూబ్ లింక్ కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను కామెంట్లో మీకు షేర్ చేస్తాను. సో ఈ విధంగా ప్రాక్టీస్ అనేది చేయండి. నెక్స్ట్ ఇంకొక టూ మెథడ్స్ ఉన్నాయని చెప్పాను కదా, చాలామంది ఏం చేస్తారంటే సెకండ్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ డైరెక్ట్గా థర్డ్ క్లాస్ నుంచి టెక్స్ట్ బుక్స్ ముందు వేసుకొని ఆ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో ఆ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ టెక్స్ట్ బుక్స్ డైరెక్ట్గా చేయడం వల్ల మీకు అక్కడ ఏం ప్రాబ్లం ఇచ్చారో ఎలా చేశారో ఏంటి అర్థం కాదు. సో అలా చేయడం కొంచెం టైం టేకెన్, అర్థం అవుతుంది, అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది. కానీ అంత చదివి అర్థం చేసుకునే అంత టైము చాలామంది ఇప్పుడు ఉండదు కదా. ఎగ్జామ్ ఒక మ్యాథ్సే కాదు కదా, రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా చదవాలి కాబట్టి అంత టైం ఇప్పుడు చదివి అర్థం చేసుకొని అంత టైం మీకు ఇప్పుడు ఉండదు. కాబట్టి మీకు ప్రీవియస్ వీడియోస్లో మీరు ప్రీవియస్ నోట్స్ ప్రిపేర్ చేసుకున్నా లేదంటే ప్రీవియస్ వీడియోస్ చూసినా సరే అది మీకు ఇప్పుడు అర్థమైతే ఆ వీడియోస్ ప్రాక్టీస్ చేయండి. అలాగే లేదంటే ఇప్పుడు చెప్పాను కదా ఈసారి యూట్యూబ్లో మీకు క్లాసెస్ అనేవి ఉంటాయి, అవి కూడా చూసుకొని మీరు చేసుకుంటే వేగంగా అర్థమవుతుంది అన్నమాట. సో ముందే మీరు బుక్స్ ముందేసుకొని చేయడం వల్ల టాపిక్ వేస్ చేయకుండా డైరెక్ట్గా టెక్స్ట్ బుక్స్ ముందు చేసుకుంటే చాలా టైం టేకన్ అవుతుంది అన్నమాట. సో అది కొంచెం మార్క్స్ తగ్గిస్తుంది. అండ్ నెక్స్ట్ కొంతమంది ఏం చేస్తారంటే టాపిక్ వైజ్ చేస్తారు. ఎలా టాపిక్ ఈ సంఖ్యా వ్యవస్థ టాపిక్ ఏంటి, ఆ టాపిక్లో థర్డ్ క్లాస్లో ఏముంది, సిక్స్త్ క్లాస్లో ఏముంది, అలా క్లాస్ వైజ్ వెతుక్కోవడం, మళ్ళీ సెవెంత్లో ఏముంది, ఎయిత్లో ఏముంది, అలా వెతుక్కొని టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటారనమాట. ఇలా అంకగణితంలో నైన్త్ క్లాస్లో ఏముంది, టెన్త్ క్లాస్లో ఏముంది, ఎయిత్లో ఏముంది, అవన్నీ అలా మీరు టాపిక్ బట్టి క్లాస్ వైజ్ వెతుక్కుంటూ ఉంటారనమాట. సో అలా చేయడం కూడా చాలా టైం టేకన్ అవుతుంది. ఎందుకు డైరెక్ట్గా మీరు ఒక టాపిక్ తీసుకొని అదే డైరెక్ట్గా దీనికి సంబంధించిన వీడియోస్ కానీ, దీనికి సంబంధించిన ఫార్ములాస్ కానీ, దీనికి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నీ ఒక దగ్గర నేర్చుకున్నారనుకోండి, మీరు అప్పుడు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేస్తే నేను మొదట చెప్పాను కదా మొదటి మెథడ్ ఈ టాపిక్ వైజ్ చేయడం వల్ల నెక్స్ట్ మీరు ఏ టెక్స్ట్ బుక్లో ఏ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇచ్చినా సరే ఆ బేసిక్ బట్టి మీరు చేయగలుగుతారనమాట. సో ముందు మీరు టాపిక్ వైజ్ నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్స్ అనేవి చేయండి. అది సెకండ్ మెథడ్, థర్డ్ మెథడ్ అనమాట. సో అది కూడా టైం టేకెన్, అది బెస్టే కానీ టైం టేకెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మనం ఫస్ట్ టాపిక్ వైజ్ నేర్చుకోవాలి, దీనికి సంబంధించిన సమాచారం అంతా ఒక దగ్గర నేర్చుకోవాలి. అలాగే మీకు థర్డ్ మెథడ్లో నేను చెప్పాను కదా ఈ టాపిక్లో థర్డ్ క్లాస్లో ఏముంది, సిక్స్త్ క్లాస్లో ఏముంది, సెవెంత్లో ఏముంది, ఎయిత్లో ఏముంది, ఈ టాపిక్లో ఏమున్నాయి అని వీడియో చేయమంటే ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో చేస్తాను. మీరు అవన్నీ వెతుక్కొని టైం వేస్ట్ చేసుకోవద్దు. ముందు మీరు టాపిక్ వైజ్ ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంకా కావాలి అంటే యూట్యూబ్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీగా ఉన్నాయి, యాప్లో కూడా ఫ్రీగా ఉంటాయి. సో అవి డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా ఏమైనా మ్యాథ్స్కి సంబంధించి ఏమైనా వీడియోస్ చేయాలి అంటే మీరు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలో టైం టేబుల్ గురించి కూడా వీడియో చేస్తాను, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా టైం టేబుల్ వేసుకోవాలి అనేది కూడా వీడియోలో చేస్తాను. ఇక నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను, నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, నీకు మీకు కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్, బాగా చదవండి.